చేసినావా? హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ హనీ వ్లాగ్స్. ఈరోజు పూరి చేస్తానండి. మూడు రకాలు, బీట్రూట్తో, క్యారెట్, పాలకూర. అది ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. ఇవన్నీ ఇప్పుడు మిక్సీకి పట్టుకోవాలి మెత్తగా. నేను మిక్సీ పట్టి తర్వాత చూపిస్తాను. చపాతీలా పూరీలా? పూరి, చపాతి కూడా చేసుకోవచ్చు. బీట్రూట్తో పూరీనా? పూరి. క్యారెట్తో? అది కూడా పూరి. పాలకుతో? అది కూడా పూరి. మూడు రకాల పూరీలు తయారవుతున్నాయి అన్నమాట. పూరి చపాతీ చేసుకోవచ్చు, ఇదే విధంగా రొట్టె కూడా చేసుకోవచ్చు. ఎంజాయ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి. ఓకే ఓకే. ఈ బీట్రూట్ అండి, ముక్కలు చేసి క్లీన్ చేసుకొని మిక్సీకి పట్టి పెట్టాను. ఇది పాలకూర, క్యారెట్ కూడా అట్లనే మిక్సీకి పట్టి మెత్తగా పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పిండి వేసుకున్నాను, గోధుమ పిండి. ఇప్పుడు బీట్రూట్ కలుపుకుందాము. చూసుకొని కలుపుకోవాలి. తగినంత ఉప్పు, తక్కువ వస్తే మనం నీళ్ళు వేసైనా కలుపుకోవచ్చు. ముందు ఇది కలుపుకుంటే పడుతుందన్నమాట. మళ్ళీ కలర్ఫుల్గా ఉంది కదా, పింక్ 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 పూరి, డార్క్ పింక్. రెడ్ కదా బీట్రూట్, రెడ్ కాదు పింక్. రెడ్కు గోధుమ పిండి వైట్ కలిసేసరికి పింక్ అయిపోయింది. మనం పిండిలో ఉప్పు, బీట్రూట్ వేసి కలుపుకున్నాము. తర్వాత ఒక స్పూన్ మీద నూనె వేసుకొని నూనె వేసుకొని కొంచెం బాగా కలుపుకుందాం. నూనె వేసుకొని కలుపుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు పక్కన పెడదాము. ఇట్లా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఇలాగే మనం బీట్ అది ఆకుకూర, క్యారెట్ కూడా కలిపి పెట్టుకుందాము. మనం అలాగే ఇప్పుడు క్యారెట్ క్యారెట్ వేసి పిండిని కలుపుకుందాము. సరిపడ ఉప్పు, ఇది క్యారెట్ మనం జ్యూసు మెత్తగా మిక్సీకి పట్టుకున్నది. చూసుకొని వేసుకుందాం, అంత ఒకటేసారి అయితే పిండిలో ఎక్కువ అయిపోతుందేమో. ఒక కప్పుకు ఒక కప్పు పిండి బాగా సరిపోతుంది. క్యారెట్ వేసి మనం ఈ పిండిని కూడా బాగా కలుపుకున్నాము. లాస్ట్న కొంచెం ఒక స్పూన్ మీద నూనె వేసుకొని కలుపుకుందాం. నూనె వేసి కలుపుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. అలాగే మనము పాలకూర కూడా వేసుకొని కలుపుకుందాము. కొద్దిగా ఉప్పు వేసిన ఇప్పుడు పాలకూర. పాలకూర తక్కువ వచ్చినా కొన్ని నీళ్ళు వేసుకొని అయినా కలుపుకోవచ్చు.
పాలకూర వేసి పిండిని కలుపుకున్నాము. లాస్ట్ లో కొంచెం ఒక స్పూన్ మీద నూనె వేసుకొని కలుపుకున్నాం. నూనె వేసి కలుపుకున్నాము. ఇది కూడా ఒక 5 నిమిషాలు నాననిద్దాము. మనం పూరి రుద్దుకోవాలండి. కాల్చుకోవడానికి నేను నూనె వేసి పెట్టినాను, కాగుతూ ఉంటుంది. మనం ఈలోపు పిండిని పూరి చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. మనం కలిపి పెట్టుకున్న పిండి అండి, 3 రకాల పిండి చూడండి. నాని స్మూత్గా అయింది. ఫస్ట్ నేను ఇక్కడ బండ క్లీన్ చేసి పెట్టుకున్నాను. మీకు అయ్యక మూడు చూపిస్తానండి. అన్నీ చూపించాలంటే టైం ఎక్కువ అయిపోతుంది కదా. మనం 3 రకాల పిండిని పూరి చేసుకున్నామండి. నూనె కాగిందండి, ఇప్పుడు పూరిని నేర్చుకుందాము. ఇది క్యారెట్ పూరి. పూరీలు రెడీ అయిపోయినాయండి. క్యారెట్ పూరి, పాలకూర పూరి, బీట్రూట్ పూరి బాగా పొంగినాయి, చాలా బాగున్నాయి. చూసేదానికి కలర్ఫుల్గా ఉన్నాయి. నేనుగా 1/4 కేజీ చికెను కూర చేస్తాను. ఉప్పు పసుపు వేసి వేయించుతాను. ఇప్పుడు చూడండి, చికెన్ వేగిపోయింది. తర్వాత 1-2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇది పల్లెటూరు స్టైల్ చికెన్, చికెన్ పీస్. ఇప్పుడు
ఒక గంట మేనా నూనె అండి. Gracias. తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఎర్రగడ్డ ముక్కలు చేసేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. తర్వాత ఇందులోకి కారం పొడి ఒక రెండు స్పూన్లు, ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు, ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. ఇవన్నీ కూడా వేగిపోయినాయి. తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్లు కొబ్బరి పొడి, మసాలాలు అన్నీ వేగిపోయినాయి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా మెంతాకు వేసినాను. ఇవన్నీ కూడా మనం నీళ్ళు వేయకుండా చికెన్ ముక్కలు వేయించుకుంటే కారం ఉప్పు మసాలా ఫ్లేవర్ అనేది బాగుపడుతుంది. ఈ మసాలాలో ఒక్క రెండు నిమిషాలు మనం మగ్గనిద్దాము. మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మనం మసాలాలో మగ్గనిద్దాము. మనకు మసాలాలో అంతా చికెను ఒక రెండు నిమిషాలు వేగిపోయిందండి. నూనె కూడా సపరేట్ అయిపోయింది, వేగిపోయింది. తర్వాత ఇందులోకి ఒక అర స్పూను గరం మసాలా, ఒక అర స్పూను మిరియాల పొడి, అవి కూడా వేసుకొని కలుపుకుందాము. మసాలాలన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు మనకు పులుసు కావాలి కదా, చూసుకొని నేను ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటున్నాను. మనముగా చికెన్ ఉడికేంత వరకు ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. చికెన్ పులుసు రెడీ. చికెన్ ఉడికిపోయిందండి, రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసి దించేస్తా. చికెన్ కూర మనం సపరేట్ బౌల్లోకి తీసుకున్నాము.
చికెన్ కూర సెపరేట్ బౌల్లో తీసుకున్నామండి, చాలా బాగుంది. మనకు పూరీలు చికెన్ పులుసు రెడీ అయిపోయినాయండి. ఇది పాలకూర పూరి, బీట్రూట్ పూరి, క్యారెట్ పూరి, చికెన్ పులుసు, ఈ పూరీలు కాంబినేషను చాలా బాగున్నాయండి. మీరు ట్రై చేయండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి. బాయ్ అండి. కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. బాయ్ బాయ్.